ఆ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సీటు టెన్షన్ పట్టుకుందా ఒకవేళ పొత్తులు కుదిరి అక్కడికి సేనాని వస్తే తన పరిస్థితి ఏమిటని సదరు నేత లెక్కలు వేస్తున్నారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాను స్వతంత్రంగా చాటిన సీన్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారా అందుకోసం తెలుగు తమ్ముళ్లను తన ఫాలోఅర్స్గా మార్చుకునేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా నేత జస్ట్ కాకినాడ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో ఇది కూడా ఉందనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి కానీ కింది స్థాయిలో మాత్రం క్యాడర్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై లెక్కలు వేస్తున్నారు పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్ గా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సైకిల్ పార్టీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ ఎన్నికల్లో పెద్ద హంగామా జరిగింది అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న వర్మను పక్కన పెట్టి పోతుల వెంకట విశ్వంను బరిలో దింపింది పసుపు పార్టీ మొదట ఆయనను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అనుకున్నారు కానీ చివరి నిమిషంలో చలమల శెట్టి సునీల్ పార్టీలోకి రావడంతో ఆ విధంగా సర్దుబాటు చేశారు పార్టీ పెద్దలు అయినప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ దాదాపు నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు ఇప్పుడు పొత్తులు ఉండి జనసేన అధినేత పోటీలో ఉంటే పరిస్థితి ఏంటనే లెక్కలు వేస్తున్నారట పోటీలో మాత్రం ఖచ్చితంగా ఉంటారని అయితే గుర్తు ఏంటనేది పరిస్థితులు డిసైడ్ చేస్తాయని ఇండిపెండెంట్ వర్మ సంకేతాలిస్తున్నారట తెలుగు తమ్ముళ్లను సొంత ఫాలోవర్స్ గా మార్చుకుంటున్నారట వర్మ పార్టీ గెలిచే సీట్లను పొత్తు పేరు చెప్పి అప్పణంగా ఎలా ఇచ్చేస్తామని ప్రశ్నిస్తున్నారట అయినా తాను రెండుసార్లు టీడీపీ బీఫారం మీద పోటీ చేసినా గెలవలేదని పాత చరిత్ర తవ్వుతున్నారట నాకు టీడీపీ ఎంత ముఖ్యమో పార్టీకి నేను కూడా అలాగే ఉపయోగపడుతున్నానని స్వరం పెంచారట పిఠాపురంలో మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి అత్యధికంగా కాపు ఓట్లు ఉండగా ఆ తర్వాత బీసీ ఓటర్లు ఉన్నారు పార్టీలు తొలి నుంచి కాపులకు టికెట్లు ఇస్తున్నాయి ఆ లెక్కలు వేసుకొని ఈసారి అలా ఇచ్చినా మిగతా సామాజిక వర్గాలతో తాను రాజకీయాలు చేయగలనని అంటున్నారట వర్మ ఆ స్థాయిలో పలుకుబడి ఉన్న ముద్రగడను ఇక్కడి ఓటర్లు ఓడించారని చెబుతున్నారట జనసేన టీడీపీ నేతలు జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కలిసి పనిచేస్తున్నారు కానీ పిఠాపురంలో జనసేన పొడ అంటే అస్సలు గిట్టనివ్వడం లేదట పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తులు ఓడిపోయిన చోట గెలవడానికి ప్రయత్నాలు చేయాలి కానీ ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారట ఈ మొత్తం వ్యవహారంలో నియోజకవర్గ తమ్ముళ్లు డైలమాలో పడిపోతున్నారు లీడరా పార్టీనా అని తేల్చుకోలేక సతమతమవుతున్నారు పార్టీ జెండా కంటే వర్మ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు పసుపు పార్టీ లీడర్లు ఇందుకు తగ్గట్లుగా సెట్టింగ్స్ ట్యూన్ చేస్తున్నారు మొత్తానికి వర్మకు పవన్ కళ్యాణ్ టెన్షన్ పట్టుకుంది అప్పుడే సీటు కోసం అయి ముందే అంతా సెట్ చేసుకుంటున్నారు మరి ఎన్నికల సమయానికి సైకిల్ గ్లాస్ పార్టీల దోస్తీలో ఏమవుతుందో వర్మ అడ్వాన్స్ థింకింగ్ ఏ మేరకు వర్కౌట్ కానుందో చూడాలి